హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా సినిమా కార్యక్రమానికి స్వాగతం ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటున్న మహేష్ బాబు మహేష్ బాబు హీరోగా పరశురాం తెరకెక్కించిన చిత్రం సర్కార్ వారి పాట మైత్రి మూవీ మేకర్స్ జీఎంబి ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి కీర్తి సురేష్ కథానాయిక ఈ సినిమా ఇటీవలే విడుదలైంది ఈ నేపథ్యంలో సోమవారం మా మా సెలబ్రేషన్ పేరుతో కర్నూల్లో ప్రత్యేక వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ఇదేదో సక్సెస్ మీట్లా లేదు వంద రోజుల వేడుకలా ఉంది తమనిచ్చిన కళావతి ఇవాళ ఒక అంతంలా తయారైంది థ్యాంక్స్ తమన్ ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం కోవిడ్ పరిస్థితులను దాటుకొని మీ ముందుకొచ్చాం మీరంతా మాకు మర్చిపోలేని విజయం ఇచ్చారు ఈ విజయాన్ని మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం నేను శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చినానని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటుంటారు ఈ రోజున వాళ్ళు నాకు సర్కార్ వారి పాటనే హిట్ ఇచ్చారని అన్నారు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్ ప్రతి డైలాగ్ అన్నీ మహేష్పై నాకున్న ప్రేమే ఆయనకు అద్భుతమైన చిత్రమిస్తానని నేను మాటిచ్చాను ఈ సినిమాతో అది పూర్తి చేశానన్నారు పరశురామ్ ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ నవీన్ ఎన్నేని వై రవిశంకర్ కిలారి సతీష్ తదితరులు పాల్గొన్నారు విజయ్ శామ్ ఖుషీ ఖుషీగా విజయ్ దేవరకొండ సమంత జంటగా ఓ ప్రేమ కథ చిత్రం రూపొందుతోంది శివ నిర్వాణ దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ సంస్థను నిర్మిస్తోంది ప్రస్తుతం కాశ్మీర్ లోయలోని పలు అందమైన లొకేషన్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ సినిమాకు ఖుషి అనే పేరు ఖరారు చేసినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి ఇప్పుడు ఈ పేరునే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ని విడుదల చేశారు ఆ పోస్టర్లో విజయ్ స్టైలిష్ లుక్లో సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు కాశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా ఇది దీన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ ఇరవై మూడున విడుదల చేయనున్నారు ఈ చిత్రానికి సంగీతం హిస్మ అబ్దుల్ కూర్పు ప్రవీణ్ పూడి ఛాయాగ్రహణం జి మురళి వెంకటేష్ చెల్లిగా పూజా హెగ్డే ఎఫ్ త్రీతో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు కథానాయకుడు వెంకటేష్ ఈ చిత్ర విడుదల హడావిడి పూర్తయిన వెంటనే సల్మాన్ ఖాన్ ఖభీద్ కభీ దివాళీ కోసం రంగంలోకి దిగనున్నారు ఫర్హాద్ సాంజీ తెరకెక్కిస్తున్న ఇది పూజా హెగ్డే కథానాయిక ప్రస్తుతం ముంబైలోని విలేపాలెల్లో వేసిన ప్రత్యేక సెట్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో పూజ వెంకీ అన్నా చెల్లెలుగా కనిపించనున్నట్లు తెలిసింది ఈ రెండు పాత్రలకు కథలో ఎంతో ప్రాధాన్యం ఉంది వాళ్ళిద్దరి అనుబంధం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రచారం వినిపిస్తోంది పూజ ఇటీవలే ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెట్టింది వెంకీ వచ్చే నెల నుంచి చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం దీన్ని డిసెంబర్ ముప్పైనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు పూజ ఇటీవలే ఎఫ్ త్రీలో వెంకటేష్ వరుణ్ తేజులతో కలిసి ప్రత్యేక గీతంలో ఆడిపాడింది ఫస్ట్ డే ఫస్ట్ షో నవ్వులే నవ్వులు శంకరాభరణం సాగర సంగమం స్వయం కృషి లాంటి ఎన్నో ఆణిముత్యాలను అందించిన నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు స్థాపించిన ఈ సంస్థకు అనుబంధంగా శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఆయన మనవరాలు ఏడిద శ్రీజ కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు ఇప్పుడు ఈ బ్యానర్లో ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో వంశీధర్ గౌడ్ పి లక్ష్మీనారాయణ దర్శకులుగా జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి సంచిత బస్సు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు నాగశ్విన్ సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది అద్భుత ప్రయాణం అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న చిత్రానికి నేను సహాయపడటం సంతోషంగా ఉంది ఇది జాతి రత్నాల కంటే పెద్ద హిట్ కావాలని అన్నారు ఈ బ్యానర్లో కుటుంబం అంతా కలిసి చూస్తూ హాయిగా నవ్వుకునే సినిమాలు చేయాలని ఈ చిత్రం నిర్మిస్తున్నామన్నారు నిర్మాత ఏడిద శ్రీజ కూర్పు మాధవ్ ఛాయాగ్రహణం ప్రశాంత్ అగ్రెడ్డి చేజింగ్ టేజర్ విడుదల వరలక్ష్మి కుమార్ ప్రధాన పాత్రలో కె వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చేజింగ్ జి వెంకటేశ్వరరావు మదిలిగన్ మనియాండీ నిర్మించారు పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ చిత్రం టీజర్ని దర్శకులు వి సముద్ర సూర్యకిరణ్ నిర్మాత రామ సత్యనారాయణ విడుదల చేశారు జి వెంకటేశ్వరరావు మదిలిగన్ మునియాండీ మాట్లాడుతూ చేజింగ్ మా కాంబినేషన్లో మొదటి సినిమా అయినా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు మరిన్ని తెలుగు తమిళ సినిమాలు తీయాలనుకుంటున్నామన్నారు మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సిల్వర్ స్క్రీన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యోర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యోర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్